కాంగ్రెస్ బీజేపీల విధానాల వల్లే ఏపీ తీవ్రంగా నష్టపోతుందని విమర్శించారు చంద్రబాబు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించేస్తే ఇప్పుడు న్యాయం చేయకుండా బీజేపీ కూడా అదే దారిలో వెళుతోందని ఆరోపించారు. ఇక రాష్ట్రంలో ప్రతిపక్షం కూడా బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తోందంటూ మండిపడ్డారు. అదే మరి అపోజిషన్ పార్టీ కూడా ఒక బాధ్యత కలిగిన అపోజిషన్ పార్టీ అయితే ఒక పక్క సమస్యల్ని ఎక్కడో ల్యాప్సెస్ ఉన్నప్పుడు అవన్నీ లేవనెత్తునే కన్స్ట్రక్టివ్ అపోజిషన్గా ప్లే చేస్తూ రాష్ట్ర భవిష్యత్తు కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది. దురదృష్టం ఇప్పుడు అపోజిషన్ పార్టీ అయితే అభివృద్ధికి అడ్డుకోవడం, ఎక్కడికక్కడ నరేగాలో పనులు అయిపోతాం అంటే ఎట్లా అడ్డుకోవాలి, లేకపోతే పోలవరం ప్రాజెక్ట్ని ఏ విధంగా అడ్డుకోవాలి, అన్ని పనులు అయిపోతే చెడ్డ పేరు వస్తుంది కాబట్టి వాళ్ళకి ఏమి ఉండదు కాబట్టి మనల్ని అడ్డుకునే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు కడాన అసెంబ్లీకి కూడా అంటే సగం రోజులు అసెంబ్లీకి కూడా వచ్చే పరిస్థితులు లేదు. ఇంతమునుపు ఎప్పుడు నాకు తెలిసినంతవరకు నేను 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు రాజకీయాలు ఉన్నాను, 4 డికేట్స్, ఎప్పుడు ఇలాంటి విచిత్రమైన పరిస్థితి నేను ఎప్పుడు చూడలేదు. అలాంటి పరిస్థితి తెలిసే రెండు పార్టీలు చేశారు. ఆ రోజు బీజేపీ ఒక మాటలు అన్నారు, ఇది ఇల్లీగల్ అవుతుంది, ఇది కాన్స్టిట్యూషన్ కరెక్ట్ కాదు మీరు చేసేది కూడా చెప్పారు. చెప్పారు కానీ అపోజ్ చేయలేదు. అంటే ఎందుకు నేను ఈ విషయాలను చెప్తున్నానంటే ఆ రోజు ఇద్దరూ కలిసి ఓకే సమస్య పరిష్కారం అవుతుందనో లేకుంటే ఇద్దరికి అనుకూలమనో చేశారు. చేసిన తర్వాత ఇద్దరి బాధ్యత ఉందా లేదా మనకు న్యాయం చేయడానికి. జాతీయ పార్టీలుగా ఉండే రెండు పార్టీలు మనకు అన్యాయం చేసే పరిస్థితి వస్తే ఏ విధంగా ఉంటుందో వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఉంది. మనం అందుకని ఇప్పుడు చాలా స్పష్టంగా ఢిల్లీలో కూడా మన ఎంపీలంతా కూడా గట్టిగా ఫైట్ చేస్తున్నారు. మనం అడిగేది ఏమాత్రం కూడా ఏదో మన స్వార్థం కోసమో లేకుంటే ఎక్కువ అడగడమో లేకుంటే ఎక్కువ డిమాండ్ చేయడమో ఇవి చేయడం లేదు. ఆ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం కూడా ప్రజల మనోభావాలను పట్టించుకోలేదు, చర్చలు చేయలేదు, కనీస ధర్మాన్ని పాటించలేదు, ఏకపక్ష విభజన చేశారు. అందులో కూడా రెండు విషయాలు మనం చూస్తే, ఎందుకంటే మనం నిర్మోహమటంగా ఎవాల్యుయేట్ చేయాల్సిన అవసరం ఉంది. రెండు జాతీయ పార్టీలు ప్రవర్తించే తీరు కానీ ప్రవర్తించిన తీరు కానీ ఆక్షేపణీయం. ఆ రోజు కానీ ఒకవేళ వీళ్ళు రాజకీయంగా పరిష్కారం చేయాలనుకుని ఉంటే ఇద్దరిని కూర్చొనిపెట్టి ఇద్దరికీ సమన్యాయం చేసి ముందుకు పోయి ఉంటే మనకు ఎలాంటి జటిలమైన సమస్య వచ్చేది కాదు.